హాయ్ హలో వెల్కమ్ టు వైఫై టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్చ్ 8, మనందరికీ తెలిసిందే ఉమెన్స్ డే. సో మార్చ్ 8 ఉమెన్స్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అలాగే మెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోము, అలాగే హౌ టు మేక్ ఏ గర్ల్ హ్యాపీ అనే చిన్న క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. అండ్ ప్రపంచం మొత్తం మీద ఎక్కువ లేడీస్కి రెస్పెక్ట్ దొరుకుతుందంటే కన్ఫర్మ్గా అది ఇండియానే చెప్పాలి, ప్రౌడ్ టు సే దట్. సో ఇలాంటి క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. అంతకన్నా ముందు నా వీడియోస్కి లైక్ చేసేవాళ్ళకి, డిస్లైక్ చేసేవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కన్ఫామ్గా డిస్లైక్ కొట్టండి. కింద కామెంట్స్ పెట్టి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చలో, ఉమెన్స్ డే వస్తుంది కదా, ఉమెన్స్ డే అంటే లేడీ స్పెషల్, లేడీస్ కంటే ఒక స్పెషల్ డే ఉండాలని, అదొకటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, లేడీస్కి కూడా ఇంపార్టెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో అట్లా ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే లేడీస్ కూడా అందరితోటి, జెంట్స్తో ఈక్వల్, వాళ్ళు కూడా అన్ని రంగాలలో ఉన్నారు, అన్ని జెంట్స్తో ఈక్వల్గా వాళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఒకటి ఇవ్వాలన్నట్టుగా ఉంది అన్నమాట. ఐ థింక్ లైక్ ఎవ్రీవన్ సేస్ ఇట్ షుడ్ నాట్ బి అ డే, లైక్ వీ షుడ్ సెలబ్రేట్ ఇట్ ఎవ్రీ డే, బట్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ అ డే దెన్ ఐ థింక్ యూ కెన్ జస్ట్ గో అండ్ సే థ్యాంక్స్ టు యువర్ ఫీమేల్ హూసో ఎవర్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. దేర్ ఇస్ నో మెన్స్ డే ఫర్ అస్, టెల్ మీ వై. ఐ గెస్ దే ఆల్రెడీ ఆర్ సో ప్రివిలేజ్డ్ ఇన్ ఇండియా స్పెషల్లీ, సో దే డోంట్ నీడ్ ఎనీ డే, దే కెన్ సెలబ్రేట్ ఇట్ ఎవ్రీ డే సెలబ్రేట్. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా సెలబ్రేట్ ఫస్ట్ ఉమెన్స్ డే ఆన్ February 28, 1909 న్యూయార్క్. మనందరికీ తెలుసు March 8 ఉమెన్స్ డే జరుపుకుంటాం మనం, కాకపోతే ఫస్ట్ ఉమెన్స్ డే 1909 న్యూయార్క్లో జరిగింది. మెన్స్ డే అనేది కామన్, మెన్స్ అనేది ఉంది, లేడీస్ అనేది మెన్స్ వాళ్ళ మీద డామినేషన్ ఉంటుంది కదా, అందుకే ఉమెన్స్ని కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో ఉండకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా ప్రపంచానికి పరిచయం అవ్వాలనే ఉద్దేశంతో మహిళలకు కూడా ప్రోత్సాహం కల్పించడానికి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఉమెన్స్కి మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచువేషన్ ఏంటి వాళ్ళ లైఫ్లో? తల్లి, అది చాలా హ్యాపీ. మెన్స్ డే ఉంది కానీ మీరు జరుపుకోరు, అది ఎగ్జాక్ట్గా ఎప్పుడుందో తెలియదు కానీ, బట్ మెన్స్ డే ఎక్కడ ఉంది క్యాలెండర్ అంటే ఎత్తినా లేదు, నాకు అనిపించలేదు, అందుకే వచ్చింది. పెట్టలేరేమో కానీ మీకు కూడా ఒకటి ఉంది, ఎందుకు ఉండదు, వెన్ అన్ని ఈక్వల్ అన్నప్పుడు మెన్స్ డే కూడా ఉంటుంది, యూ హ్యావ్ టు సర్చ్ ఇట్. ఉమెన్స్ డే కూడా ఉంది, ఇప్పుడు ఉమెన్స్ డే అన్నప్పుడు మాకు ఎందుకు వచ్చిందని అంటే గర్ల్స్ అప్పట్లో లోపాలుండి ఏం చేయలేరు, ఇప్పుడు బయటకు వచ్చి దే ఆర్ మేకింగ్ సంథింగ్ ఫర్ దిస్ వరల్డ్ అండ్ సొసైటీ, కాబట్టి ఉమెన్స్ డే వచ్చింది. తర్వాత 1910 ఇంటర్నేషనల్ సోషలిస్ట్ ఉమెన్స్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఒక కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టుకుని ఇది ఈ ఇయర్ కాకుండా ప్రతి ఇయర్ జరుగుతూనే ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఉమెన్స్ డే వస్తుంది కదా, ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసా? ఉమెన్ ఒక డే ఉండాలని చేస్తాం మేము. మీరు చెప్పండి. ఇండియాలో విమెన్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో తెలియడానికి మేబీ అని నేను అనుకుంటున్నాను. మీకు తెలియదన్నారు, మీకు లైట్ డైలాగ్స్ లో విషయంలో నన్ను కట్ చేసేయండి. అయితే ఎంత రెస్పెక్ట్ ఇస్తామో తెలుసుకోవడానికి, అండ్ వీ కెన్ విమెన్స్ డే అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడానికి. లైక్ ఇప్పుడు ఉమెన్స్కి ఒక పర్టికులర్ డే ఉంది, వాళ్ళకంటే ఒక స్పెసిఫిటీ, ఒక నేమ్, ఒక అట్లా ఉంది ఆ రోజు గుర్తు తెచ్చుకోవడానికి. ప్రతిరోజు అది కాకుండా ఆ ఒక్కరోజైనా మమ్మల్ని గుర్తించాలని. ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు? ఉమెన్స్ డే ఎప్పుడో తెలుసా ముందు? March 8 అండి, తెలిసేది, దేవుడు మాత్రం నాలెడ్జ్ ఇచ్చాడు. ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆ ఉమెన్ సిగ్నిఫికెన్స్ కోసం, వాళ్ళు చేసిన అదని చూపించడం కోసం. రష్యాలో ఉమెన్స్కి ఓటు హక్కు వచ్చిన తర్వాత 1917 నుంచి ప్రతి సంవత్సరం ఉమెన్స్ డేని March 8 సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి మెన్స్ డే ఎందుకు లేదు? అది కూడా ఉందండి, సెలబ్రేట్ చేసుకుంటారు కానీ జనాలకు తెలియదు అంతే. ఏదో 18th ఎప్పుడో ఉంది, మెన్స్ డే కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ నా దగ్గర చాలా ఉంటాయి, వికీపీడియా మెన్స్ డే ఎప్పుడు టిల్ 1975 వరకు కమ్యూనిస్ట్ కంట్రీస్ మాత్రమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేది. తర్వాత యునైటెడ్ నేషన్స్ అందరూ కలిపి ఒక పిలుపునిచ్చింది ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే 9 March 8 సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. సరే ఉమెన్స్ డే ఎప్పుడో తెలుసా? అంటే ఫిబ్రవరి
సారీ మార్చిలోనే తెలుసు బట్ నాకైతే ఐడియా లేదు. మార్చిలో ఎప్పుడు? అదే ఐడియా లేదు. మార్చి 8 ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, ఉమెన్స్ అంటే కొంచెం వాల్యూ ఉంటుంది కాబట్టి. ఓకే, మరి మెన్స్ డే ఎంత సెలబ్రేట్ చేసుకోం? మెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఎప్పుడు? ఎప్పుడు వస్తా అప్పుడే. మెన్స్ డే లేదు సార్. ఎందుకు లేదు? వరల్డ్ మెన్స్ డే ఉంది కదా. లేదు. ఆహా, మేము ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకున్నాం యాక్చువల్గా. మీకు కూడా ఏదో ఒక రోజు ఉంటుంది, చూసుకోండి. అప్నా టైం ఆయేగా, తునంగా ఈ తో ఆయే క్యా గంటా లేకర్ జాయేగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు ఇంకా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ధనుష్ శ్రవణం అండ్ సైనింగ్ ఆఫ్.